రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందని మరో 3 సభల్లోనూ ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. బీజేపీ నేత సీఎం రమేష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర వచ్చి రౌడీజం చేయాలని చూస్తున్నారని, ఇది ఆయన మార్క్ రౌడీజమని మండిపడ్డారు. సీఎం రమేష్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభని తెలుగుదేశం పార్టీలో నామరూపాలు లేకుండా చేశాము. రాబోయే రోజుల్లో మిగతా 2 సభల్లో కూడా, మిగతా 3 సభల్లో కూడా తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా ఖాళీ చేసే కార్యక్రమం చేయటం కోసం మేమందరం మీ నాయకత్వం కింద పనిచేస్తామని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలియదు. సీఎం రమేష్ మార్క్, ద్రవిడిజం మార్క్, ఆ విధమైన రాజకీయ నాయకులు మన ప్రాంతానికి కావాలా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి వాళ్ళ రౌడీజం పెత్తనాలు చేయడానికి ఏ విధంగా చేయబోతారు అనేది చిన్న శాంపిల్ మాత్రమే. ఆయన ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్తారు. అధికారులు కూడా పక్షపాతం లేకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తేనే రేపు ఎన్నికల్లో కూడా ప్రజలు సజావుగా వెళ్ళి వాళ్ళ ఓటు నిర్ణయించుకునే పరిస్థితి ఉంటాయి. ఈ విధంగా అధికారుల మీదే రుబాబు చేయాలని, బెదిరించాలని ప్రజల్ని, ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన అధికారులను కూడా ఈ విధంగా చేసుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారిని, ఎలక్షన్ కమిషన్ కూడా మేము